Hi friends, I am Arun Krishna Arun Tech in Telugu. Friends, this video is for you. This video is for you. Let's get started. Without any delay, let's get started. Here we go. Friends, my first YouTube.com open. YouTube.com open. This is the first channel. Go click on the icon. చనికన్నక ఐకాన్ ఉంది కదా, దీనిలాగా మీరు ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మీరు మీ ఛానల్ మీద క్లిక్ చేయండి. మై ఛానల్ మీద మై ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ లోగో మీద తీసుకొచ్చిన తర్వాత మీకు ఎడిట్ బటన్ కనిపిస్తుంది, ఇది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకోటి అడుగుతుంది, ఎడిట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. మీ యొక్క ఫ్రెండ్స్ ఇక మీ ఛానల్ ఐకాన్ అనేది ఒక సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక మీకు మీ యొక్క ఛానల్ మీ యొక్క కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయి. మీ ఛానల్కి ఏ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలంటున్నారో ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తే చాలు. మీ ఫోటో ఇక్కడ క్రాప్ చేసుకోమంటుంది. క్రాప్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మీ ఛానల్ ఐకాన్ అనేది సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీ ఛానల్ ఐకాన్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక బ్యానర్ అనేది ఉంటుంది. ఇలా ఒక బ్యానర్ అనేది కూడా మీరు తయారు చేసి పెట్టుకోవాలి. లేకపోతే మీరు గూగుల్ సెర్చ్లో యూట్యూబ్ బ్యానర్స్ అని కొడితే చాలా వస్తాయి. మీ అకౌంట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ మనకు కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇంకో విండోలో ఒక అప్లోడ్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక మీ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయితే ఇక మీకు ఇక యూట్యూబ్ సింబల్ కనిపిస్తుంది, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క కంప్యూటర్ ఉన్న ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇలా మీరు అయితే ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకున్నా ఆ వీడియోని సెలెక్ట్ చేయండి. నేను ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుంటే అది కానీ ఇక్కడ మీకు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ వేయాలి. ఇక్కడ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఒక టైటిల్ ఉండాలి. ఈ యూట్యూబ్ ఛానల్ టైటిల్ ఉంటేనే మీ యొక్క ఛానల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ సర్చ్ ఇంజన్స్లో రావడం జరుగుతుంది. చూడండి, ఇక నేను నా ఛానల్ సంబంధించిన ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ నోట్ ప్యాడ్లో సేవ్ చేస్తున్నాను. ఇక మనకి టైటిల్ అనేది పేస్ట్ చేశాను. అది డిస్క్రిప్షన్, మీ వీడియో దేని గురించి తీసుకున్నారా, ఈ వీడియో డీటెయిల్స్ ఇవ్వండి. చూడండి, ఇక నా ఛానల్కి ఒక నేను రాసిన డిస్క్రిప్షన్ ఇస్తున్నా. డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక మీకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ ఉంటేనే మీ యూట్యూబ్ మీ యొక్క వీడియోకి వ్యూస్ రావడం జరుగుతుంది. మీ ట్యాగ్స్ ఎలా తెస్తే అంటే మీరు చేసే కంటెంట్ బట్టి ఉంటాయి. చూడండి, మీరు ఒక యూట్యూబ్ దాని గురించి చేశారనుకోండి, యూట్యూబ్ మీద జనాలు ఏ సెర్చ్ చేస్తున్నారో దాని యొక్క ట్యాగ్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను కొన్ని ట్యాగ్స్ అనేవి కాపీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక మనకి ఈ ట్యాగ్స్ అనేవి నేను పేస్ట్ చేస్తున్నాను. ఈ ట్యాగ్స్ మీరు మీ యొక్క జనాలు ఏమైతే ఎదుకుతున్నారో ఆ ట్యాగ్స్ ఇస్తే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక మనకి ట్యాగ్స్ వేయడానికి 500 మాత్రమే ఉంటాయి, 500 కన్నా ఎక్కువ ఉండవు. చూడండి, దీంట్లో మనకి కొన్ని అనవసరమైనది చేద్దాం. చేసింది అదే ఇక మనకి వీడియో అనేది అప్లోడింగ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక పబ్లిష్ పెట్టడం అనిపిస్తుంది, మీరు క్లిక్ చేసి పబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక మీ యొక్క వీడియో అప్లోడ్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది కనిపిస్తుంది, ప్రాసెసింగ్ డన్ అని కనిపిస్తుంది. దాని తర్వాత మీకు కొద్దిగా వీడియోని కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. మీ యొక్క పేజీని స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వీడియో థంబ్నెయిల్ అని కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక క్రియేట్ చేసిన ఒక థంబ్నెయిల్ని ఎంటర్ చేయాలి. ఈ వీడియో ఒక థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియో అదే చెప్తాను. చేసిన తర్వాత కస్టమ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క కస్టమ్ థంబ్నెయిల్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా అవుతుంది. అప్లోడ్ చేసిన థంబ్నెయిల్ ఎలా కనిపిస్తుంది, వీడియోని కొద్దిగా మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క వీడియో అనేది పబ్లిష్ అవుతుంది.
పబ్లిష్ అవుతూనే దాన్ని మీరు ఒక ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏదైనా అది షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక మీ యొక్క యూట్యూబ్ యొక్క యూఆర్ఎల్ అన్నట్టు, మీ యూట్యూబ్ యూఆర్ఎల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసినట్టయితే మీ వీడియో అనేది అలా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చినట్టు కూడా నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చిన్న ఛానల్లో కనిపిస్తుంది మీకు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అని. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.